శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా కడప జిల్లా బాద్వేల ఆర్యవైశ్య వర్తక సంఘం ఆర్యవైశ్య మహిళా మండలి వారి ఆధ్వర్యంలో వెండి రథానికి సహకరించిన 264 మంది శాశ్వత ఉభయదాతలకు అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీ వరలక్ష్మి వ్రతం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వరలక్ష్మి వ్రతంలో పలువురు మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఉభయదాతలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కెవి సుబ్బారావు, మహిళా మండలి అధ్యక్షురాలు చింతకుంట ధనలక్ష్మితో పాటు పలువురు కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.